మాట్లాడవద్దు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. నీ మొగుడు బాధు ప్రసాద్, వాడి గురించి చెప్పడానికి వచ్చా. వాడు మమ్మల్ని ఎదిరించాడు, వాడి గురించి నీకు చెప్పడానికి వచ్చా. అది చెప్పడానికి నువ్వెవరు? చెప్పేగా భగవాన్ని, భగవంతుని ఎదిరించగల భయంకరుణ్ణి. చూడు, భానుప్రసాద్కి ఎదురుపడి చెప్పలేక ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అసలు నువ్వు మగాడివేనా? ఏమే ఏమే నీ మాటలు, నీ పగరబోతు అహంకారపు మాటలు. అర్థం కాలేదా? మహేంద్రగాడు ఒక కుక్క, వాడికి వత్తాస్ పలుకుతున్న నువ్వు ఇప్పుడు నిన్న ఎవడొచ్చి కాపాడతాడే? సీతకి ద్రౌపదికి మొగుళ్ళు ఉన్నారే, వాళ్ళు పిల్లల కోసం యుద్ధాలు చేశారు. ఇప్పుడు ఇప్పుడు ఏ మొగుడు వచ్చి కాపాడతాడే? నీ రంతి మొగుడా? నువ్వెవడనా చెత్తకర్తలు పొట్టగొడిగిలాగా ఎంత చుట్టానికి వచ్చినా మొనగానిరా. నువ్వు నన్ను ఏ చేత చీదుందిరా? నీకు నీవు మాసం చేసి రాజీ కనిపించి ఆ మహేంద్ర నాయలాగా దొంగ దెబ్బ తీయడం మాకు చేత కాదురా. బాను ప్రసాద్ గారు భయపడి నేను రాజీకి పంపించాడా? లేదురా, మన పిరికితనం అనేది తెలీదు. మాటల కరకు చూపుల చురుకు కళ్ళలో కసి గుండె లేదరా, మనం చూస్తావురా. అంటే వాడికి గుళ్ళు కట్టించి పూజలు చేయమంటావా? లేదు, మా వదినమ్మని వదలమంటా. ఇందిరమ్మరా, నీ వదిన నేను ఉంచుకోబోయే కాదు కాదు, నేను చేసుకోబోయే కాదు కాదు, నా ఉంచుకున్న ఒక్కడు వస్తురా. మర్యాద చేయదు, లేకపోతే చంపేస్తారా. రే, నీలాగా చేతులకి గాజులు తడుకొని కూర్చుందాం అనుకున్నారా? కాసుకురా చేతులకి ఎవడు గాజులు తడుకున్నా చూసుకుందాం. వాడి పరేసుకుంటావో నీ ఇష్టం రా.